ఓకేనా, మరి వేరే పార్టీస్ ఉన్నాయి కదా, నెక్స్ట్ వేరే పార్టీ వస్తే ఇంకా దీంట్లో డెవలప్మెంట్ ఎక్కువ చేయొచ్చా? అంటే కాంగ్రెస్ బీజేపీ ఉంది కదా. కాంగ్రెస్ బీజేపీ ఉంది కానీ అంటే మేబీ ఈసారి డెవలప్మెంట్ అయితే వాళ్ళు చేయలేరు. వీళ్ళకి ఆల్రెడీ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎక్కడ ఏం ఇస్తే ఏంటి అన్నది వీళ్ళకి ఒకటి ఐడియా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ టైం కూడా వీళ్ళకే జాయిన్ చేస్తే ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని పార్టీ నేమ్ మార్చి సెంట్రల్ వైపు పోతున్నాడు కదా, సెంట్రల్లో ఏ మేర ప్రభావం చూపించాను అంటే ఇప్పుడిప్పుడే కదా స్టార్టింగ్ మెల్లమెల్ల వెళ్తూ ఉంటుంది పార్టీ. ఓకేనా, సెంట్రల్ వైపు సెంట్రల్ రాజకీయాల వైపు వెళ్ళాడు కేసీఆర్, మరి ఇక్కడ ఎవరు సీఎం అయితే బాగుంటుంది, హరీష్ రావా కేటీఆర్? కేటీఆర్ అయితే బాగుంది, ఎందుకంటే హరీష్ రావు కూడా సీనియర్ నాయకుడే కదా. తను కూడా ఉండొచ్చు బట్ కేటీఆర్కి ఇస్తే కొంచెం ఇప్పుడు అంతా ఇప్పుడు బీజేపీ సైడ్ చూస్తే అంతా యూత్ కదా, ఇందులో బీఆర్ఎస్లో కూడా కేటీఆర్ నిలబెట్టినప్పుడు యూత్ అంతా ఇటు సైడ్కి వస్తారని. ఓకేనా, ఇప్పుడు కేసీఆర్ చేపట్టిన దళిత బంద్ ఏదైతే ఉందో దాంట్లో అక్రమాలు జరిగిన ఎమ్మెల్యే అంచర్లు కానీ పార్టీ నాయకులకు వాళ్ళకి అందింది అని ఒక విమర్శ ఉంది కదా, దాని గురించి ఏమైనా చెప్తారా? దాని మీద ఏం చెప్తాము, అదంతా ఇక ఆల్రెడీ మీకు తెలుసు బయట ఏం జరుగుతుంది ఏంటి అన్నది. ఇప్పుడు మళ్ళీ బీసీ వాళ్ళకు కూడా 1 లక్ష ఇస్తుందని న్యూస్ వచ్చింది, చూడాలి ఏం జరుగుతుంది. ఒకవేళ దళిత బంధు విషయానికి వస్తే కూడా 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి వస్తుంది, అట్లా 200-300 ఎకరాలకు కూడా వస్తుంది, అది తగ్గిస్తే బాగుంటుంది అన్న భావన ఉంది కదా, దాని గురించి దళిత బంధు రైతు బంధు అది తగ్గిస్తే మంచి ఉండు, 5 ఎకరస్కి పెడితే బాగుండు, బట్ మేబీ నెక్స్ట్ టైం గిట్ట నెక్స్ట్ ఎలక్షన్లో మేబీ ఆ హామీ ఇస్తాడేమో అని నమ్మకం అవుతుంది నా. ఓకేనా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కొత్త సెక్రటరీయేట్ అన్ని 1000 కోట్లు పెట్టి కట్టడం అవసరం అంటారా? తెలంగాణ మార్కు వేయించుకోవాలంటే కంపల్సరీ ఉండాలి కదా తెలంగాణ. ఓకే అన్న, ఇప్పుడు మరి కేసీఆర్ ప్రభుత్వాలను అంత బాగున్నప్పుడు మన V6 ఛానల్ని కొత్త సెక్రటరీ ఓపెన్ అయినప్పుడు రానియలే కదా లోపలికి, అంటే దాన్ని ఎలా చూస్తున్నారు అన్న? అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, వెలుగు దినపత్రిక చూస్తుంటారు అందులో అసలు నెగిటివ్ తప్ప ఒక్క పాజిటివ్ న్యూస్ ఉండదు, అలాంటి వాళ్ళని రానివ్వడం కూడా వేస్ట్ అసలు. అసలు అంటే వీళ్ళు మంచి చేసినా సరే దాంట్లో నెగిటివ్ ఎత్తుకొని మరి న్యూస్ చెప్తారు, అట్లీస్ట్ పాజిటివ్ ఒక్కటి కూడా ఇక్కడ న్యూస్ అసలు ఉండదు. V6 జర్నలిస్ట్ పేరు ఏమో తెలియదు కానీ మార్నింగ్ మా రూమ్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు, పొద్దున్న పెడుతుంటాడు, ఆ న్యూస్ తోట లేస్తూ ఉంటా, ఆడే మొత్తం నెగిటివ్తోనే ఉంటుంది మొత్తం మైండ్ అంతా, ఎందుకంటే వాడు చదివి మొత్తం నెగిటివ్తోనే అవుతుంది మొత్తం న్యూస్ అంతా. ఎట్లాంటి ఒకరి మీద పగబడితే ఎట్లుంటుందో కసి ఇట్లా, అంటే ఇక వాడిని చంపాలన్నంత కోపం ఎట్లుంటుందో ఉన్నప్పుడు ఆడు ఎంత మంచి చెప్పినా మనకు అంత నెగిటివ్ ఉంటుంది, ఆ కసిలో చెప్తాడు న్యూస్, అసలు న్యూస్ని కూడా ఇలా చెప్తారా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆ వీటి ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు చూసుకుంటే మరి లాస్ట్ టైం వచ్చిన సీట్లు వచ్చే అవకాశం ఉందా లేదా తగ్గే? సీట్లు తగ్గుతాయి కొన్ని బట్ అధికారంలో మాత్రం టీఆర్ఎస్ ఉంటుంది. ఓకేనా, తగ్గిన సీట్లు ఏ పార్టీకి ఫేవర్ అయ్యే ఛాన్స్ ఉంది? మేబీ కాంగ్రెస్కి సార్. ఓకేనా, ఇన్ కేస్ మీరు ఈ పార్టీ కాకుండా ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఇన్ కేస్ ఇది రాకుంటుండే? అసలు ఆప్షన్ లేదు తెలంగాణ, ఆప్షన్ లేదు, అసలు ఆప్షన్ లేదు, టీఆర్ఎస్ తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఓకేనా, ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారన్న చివరిగా? అసలు పిఎం అయితే ఇంకా బాగుంటుంది. పిఎం అయితే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.